ఈరోజు కేసీఆర్ గారు గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకుంటున్నాడు కేసీఆర్ గారు. అసలు సిబిఐ మన రాష్ట్రానికి రావడానికే వీల్లేదు అని ఒక జియో ఇచ్చి అది కూడా రహస్యంగా ఒక జియో ఇచ్చాడు కేసీఆర్ సార్, ఎందుకు అని అడుగుతున్నాం. అసలు సిబిఐ మన రాష్ట్రానికి ఈ రాకూడదు అనుమతి లేదు అని మీరు జియో ఎందుకు ఇచ్చినట్టు, ఆ జియోని రహస్యంగా ఎందుకు ఇచ్చినట్టు అని అడుగుతున్నాం కేసీఆర్. మీకు సిబిఐ అంటే ఎందుకంత భయము అని అడుగుతున్నాం. మీరు నిజాయితీ పరులైతే, మీరు అవినీతి చేయకపోతే, మీరు సిబిఐ పేరు చెప్తే ఎందుకు అనంతగా వణికి చస్తున్నారు అని అడుగుతున్నాం. మీరు పిరిగి పందల్లాగా ఈరోజు సిబిఐ రావడానికి వీలు లేదు అనుమతి లేదే అంటున్నారు. మీరు నిజంగానే నోరు కట్టుకుని పాలన చేస్తుంటే, కడుపు కట్టుకుని పాలన చేస్తుంటే, మీరు నిజంగానే శుద్ధపూసలే అయితే, మీరు నిజంగానే అవినీతి చేయకపోతే, మీకు సిబిఐ ఎన్క్వైరీ వస్తే ఏమి, ఇడి ఎన్క్వైరీ వస్తే ఏమి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి ఎన్క్వైరీ వస్తే ఏమి, దమ్ముంటే రొమ్ము చూపించి అసలు ఎవడొస్తాడో రండి అనాలి కదా, ఏ విచారణ చేస్తారో చేసుకోండి అనాలి కదా, మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో చిటికల మీద మీకు ఇస్తానని చెప్పాలి కదా. అసలు సిబిఐ ఎన్క్వైరీ మీరు వస్తారా నన్నే రమ్మంటారా అని అడగాలి కదా. అలా కాకుండా పిరికి పందలాగా ఈరోజు కేసీఆర్ గారు అసలు సిబిఐ రావడానికే వీల్లేదు అన్నాడంటే, ఇక గుమ్మడికాయల దొంగ మీరే అని అర్థం కావడం లేదా కేసీఆర్ సారు, అర్థం కావడం లేదా? ఈయన దొంగ కాకపోతే ఈయన ఎందుకు బంద్ చేసిండు సిబిఐ ఎన్క్వైరీని అని అడుగుతున్నాం.